తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. చెల్లించవలసిన చెల్లింపులు, రావాల్సినటువంటి రాబడి మొదలైన ఆర్థిక పరమైన అంశాలు సున్నితమైన వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి పనికి కష్టించి సాధించుకోవాల్సి వస్తుంది. ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ప్రయాసం మీద సానుకూల పడతాయి. దురభ్యాసాలకు, విందు వినోదాలకు, పిక్నిక్లకు దూరంగా ఉండండి. వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. సామాజిక పరమైన చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదరి సహోదరి వర్గంతో సంయమనం పాటించండి. కీలకమైన వ్యవహారాన్ని పరపతిని ఉపయోగించి సానుకూల పరచుకోగలుగుతారు. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను సరస్వతి తిలకంతో బొట్టు పెట్టుకోవాలి. ఇది విద్యార్థిని విద్యార్థులకు. మిగిలిన వాళ్లు నాగసింధూరాన్ని ధరించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సిద్దగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.